లికర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఆమె లాయర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై కూడా ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ మే 24వ తేదీకి వాయిదా వేసి ఈడీని వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు కోరింది. ఈ రెండు కేసుల్లోనూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. లికర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేయడంతో ఆమె లాయర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్ పై కూడా ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ మే 24వ తేదీకి వాయిదా వేసి ఈడీని వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు కోరింది. ఈ రెండు కేసుల్లోనూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. మరి ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే డీటెయిల్స్ మరి తెలియజేయడానికి మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ నిరాకరించారు కవితకు సంబంధించి. అది మధ్యంతర బెయిల్ కావచ్చు లేదంటే పూర్తిస్థాయి బెయిల్ కావచ్చు, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మరి రోజు బెయిల్ పిటిషన్ సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుంది అనుకోవచ్చు? లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ బెయిల్ పిటిషన్, అలాగే ఈడీ బెయిల్ పిటిషన్, ఈ రెండు పిటిషన్ కూడా ఇక రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మరి ఈ రెండు పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో ఆమె లాయర్లు మళ్ళీ ఈడీ కేసులో మళ్ళీ సిబిఐ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ కోసం హైకోర్టును అప్రోచ్ అయ్యారు. అయితే ఈడీ బెయిల్ కి సంబంధించి ఆ కేసుని విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం దాన్ని 24కు వాయిదా వేసింది నెల. మరి సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరుగుతుంది. మరి సిబిఐ కూడా స్ట్రాంగ్ గా అబ్జెక్షన్స్ రేజ్ చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని. మరి ఆ బెయిల్ పై లాయర్లు కూడా బెయిల్ ఎందుకు బెయిల్ ఇవ్వాలి అనే దాన్ని కూడా స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు. PMLA Section 45 ప్రకారం తనకి బెయిల్ ఇవ్వాలి, బెయిల్ పొందేందుకు అర్హత ఉంది అని చెప్పేసి వాదిస్తున్నారు. అలాగే ఆమె అనారోగ్య కారణాలు కూడా కారణంగా చూపిస్తున్నారు, బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని కఠినమైన అంశాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఇదే కేసులో బెయిల్ ఇచ్చింది. అది నేపథ్యంలో కవిత కూడా తనకు బెయిల్ కావాలి అని కోరుకుంటున్నారు. మరి హైకోర్టు ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి అరవింద్ కేజ్రీవాల్ ఎలా అప్రోచ్ అయ్యారు లోవర్ కోర్ట్, సిబిఐ కోర్ట్ నుంచి ఢిల్లీ హైకోర్టుకి, ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, ఫైనల్ గా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో కూడా అదే విధంగా జరిగే అవకాశం అయితే ఉంది. రైట్. మాజీ మంత్రి టీడీపీ నేత